పెరిసైక్లిక్ కెమిస్ట్రీ నుంచి క్వశ్చన్ చూద్దాం. నేమ్ ఆఫ్ ది ప్రొడక్ట్ ఆఫ్ ద గివెన్ పెరిసైక్లిక్ రియాక్షన్. సో మనం ఇక్కడ ఏమి ఇచ్చాడంటే, ఒక డైన్ 4π సిస్టమ్ ఇచ్చాడు. ఇది ఒక ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్. థర్మల్ కండిషన్లో చేస్తే మనకి డైమెథైల్ సైక్లో బ్యూటీన్ వచ్చింది. అయితే రెండు మెథైల్ గ్రూప్స్ యొక్క స్టీరియో కెమిస్ట్రీ మనం ఫైండ్అవుట్ చేయాలి. సో అది మనకి రెండు మెథైల్స్ సేమ్ సైడ్ ఉంటే సిస్ వస్తుందా, లేకపోతే రెండు ఆపోజిట్ అయితే ట్రాన్స్ వస్తుందా, లేకపోతే మిక్చర్ వస్తుందా అన్నది మనం ఫైండ్అవుట్ చేయాలి. సో ఆన్సర్స్ ఇస్తే ఇక్కడ 3 డైమెథైల్ సైక్లోబ్యూటేన్ ట్రాన్స్ సిస్సు, అలాగే సిస్సు ట్రాన్స్ల మిశ్రమం ఇచ్చాడు. సో ఇందులో ఆన్సర్ చూస్తే సిస్సు 3-4 డైమెథైల్ సైక్లోబ్యూటీన్ అవుతుంది. సో అది ఎందుకు సిస్ ప్రొడక్ట్ వచ్చింది అన్నది మనం ఇప్పుడు వైట్ బోర్డు ద్వారా నేర్చుకుందాం. సో ఈ స్ట్రక్చర్ని నేను ఈ విధంగా రాసుకున్నాను. సో దీని పేరు మనకు కావాలంటే రాయొచ్చు 1, 2, 3, 4, 5, 6. సో మనం రాయొచ్చు, ఇది 2 దగ్గర ఇది జెడ్ 2Z, ఇంకా 4E ఆపోజిట్ ఉన్నాయి, 4E ఇది మనం రాయొచ్చు. సో మనం ఎలా రాయొచ్చు అంటే 2, 4 హెక్సాడైన్ అంటాం, దీన్ని హెక్సాడైన్, 2, 4 హెక్సాడైన్ అంట. సో దీన్ని మనం చేయాలి, థర్మల్ రియాక్షన్ చేస్తే ఏమొస్తుంది అనేది థర్మల్ రియాక్షన్ చేయాలి. సో మనం చేసే ముందు, సో ముందుగా మనం దీని యొక్క 4π ఎలక్ట్రాన్స్ కదా మనకి, Ψ1, Ψ2, Ψ3, Ψ4. సో రెండు బాండింగ్ ఆర్బిటల్స్, రెండు యాంటీ బాండింగ్ ఆర్బిటల్స్ ఉంటాయి. సో యాంటీ బాండింగ్ ఆర్బిటల్స్ ఉంటాయి. సో ఆర్బిటల్ ఎనర్జీలు చూస్తే Ψ1, Ψ2, Ψ3, Ψ4 టోటల్ 4π ఎలక్ట్రాన్ సిస్టమ్ కాబట్టి 2, 2 నింపాం. హోమో చూస్తే Ψ2, ఈ Ψ2 చూస్తే ఇది ఎం సిమెట్రీ, Ψ2 సిమెట్రీ. రెండో చూస్తే ఎం సిమెట్రీ చూస్తే ఇది సిమెట్రీ, ఏ సిమెట్రిక్ సిమెట్రిక్ ఏ సిమెట్రిక్ Ψ2 సిమెట్రీ చూస్తే ఏ సిమెట్రిక్ ఉంటుంది. సో మనకి ఇక్కడ హోమో ఏ సిమెట్రీ అంటే ఇది Ψ2 సిమెట్రీ ఉంటుంది. దీని మీద ఆధారపడుతుంది మన యొక్క ఈ గ్రూప్స్ ఎటువైపు టర్న్ అవుతాయి, ఎలా మనం రొటేట్ చేస్తే ఏ ఐసోమర్ వస్తుంది అనేది. సో మనకి ఇక్కడ ప్రకారం మనకు తెలిసిపోయింది ఆల్రెడీ. సో అది మనకి ఏంటంటే Ψ2 సిమెట్రీ అంటే ఇది ప్లస్ ఇటు పక్క మైనస్ లోబ్స్, వెరీ కేర్ఫుల్గా మీరు అబ్జర్వ్ చేయాలి. సో Ψ2 సిమెట్రీ అంటే ఇది, Ψ2 సిమెట్రీ అంటే ఇది 180 డిగ్రీస్ తిప్పితే మనకి ఇవి మ్యాచ్ అవుతాయి. సో ఇవి మనం ఎం సిమెట్రీ అంటే ఇటు ప్లస్ ఉంటే దాన్ని ఎం సిమెట్రీ అంటే మిర్రర్ ప్లేన్ ఆఫ్ సిమెట్రీ. సో ఈ విధంగా రాస్తాం. సో గ్రూప్స్ చాలా జాగ్రత్తగా రాయాలి, Ch3 అటుపక్క ఏముంది Ch3. సో ఇది, సో మనం థర్మల్ కండిషన్లో చేస్తాం కాబట్టి Ψ2 సిమెట్రీ అయినప్పుడు, సో కాన్ రొటేషన్ అంటే మనకి లోబ్స్ తీసుకుంటాం, Ψ2 సిమెట్రీ లోబ్స్ తీసుకొని వాటిని సవిదిశలో కానీ అప్సవిదిశలో కానీ రెండింటినీ మనం తిప్పితే వాటి మీద మనకు బాండింగ్ ఏర్పడుతుంది. అంటే రెండు ప్లస్ లోబ్స్ కలిసి కానీ రెండు మైనస్ లోబ్స్ కలిసి కానీ మనం బాండ్ ఫామ్ చేస్తాయి. సో మనం ఈ లోబ్స్ని ఒకే సైడ్ తిప్పాను క్లాక్ వైజ్ డైరెక్షన్లో. అలా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పడం వల్ల ఏమవుతుంది, అక్కడ ఉండేటువంటి ఈ ఫస్ట్ లోబు ధనావేశం ఉన్నటువంటి లోబు, అలాగే పక్క కార్పణ ఉన్నటువంటి రెండో లోబు ధనావేశంతో లోపుతో మనకి బాండ్ ఫామ్ చేస్తుంది. సిగ్మా బాండ్ ఆ విధంగా మనకి సైక్లైజేషన్ జరుగుతుంది, సిగ్మా బాండ్ ఫార్మేషన్ జరుగుతుంది. సో ఆ తిప్పినప్పుడు మనకి ఆ పక్క నుండే సబ్స్టిట్యూయెంట్స్ మెథైల్ గ్రూప్స్ ఉన్నాయి కదా, అవి మనకి తిప్పినప్పుడు మనకి రెండు కూడా ఒక సైడ్ వస్తాయి. సో ఇక్కడ మెథైల్ గ్రూప్ ఎక్కడ వస్తుంది అలా తిప్పడం వల్ల, సాధారణ మనం మెథైల్ గ్రూప్స్ కొద్దిగా సైడ్కి రాయాలి, రాస్తే అప్పుడు మనకి తిప్పితే కరెక్ట్గా మనకి ఒకే సైడ్ వస్తాయి. సో అలా తిప్పడం వల్ల ఏమవుతుంది, ఇక్కడ ఉండే మెథైల్ గ్రూపు ఇటు సైడ్ మనకు జరుగుతుంది, అటు పక్కది కూడా అలానే జరుగుతుంది. సో టోటల్గా రెండు మెథైల్స్ గ్రూప్ కూడా ఒకే సైడ్ వస్తాయి. సో ఆ స్ట్రక్చర్ని నేను ఎలా రాస్తానంటే, సో బాండ్ ఫామ్ జరిగిపోయింది కదా, దట్ ఈస్ కాల్డ్ సిగ్మా బాండ్. సో మెథైల్ కిందకి హైడ్రోజన్, సో అలాగే మెథైల్ హైడ్రోజన్. సో ఇది ఒక సైక్లో బ్యూటీన్ కాంపౌండ్ వచ్చింది. అయితే ఇది 3-4 డైమెథైల్ Ψ3-4 డైమెథైల్ సైక్లోబ్యూటీన్. అయితే రెండు లోబ్స్ మనం యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ తిప్పామనుకోండి, అప్పుడు మనకి ఏమవుతాయి, రెండు మైనస్ లోబ్స్ కలుస్తాయి, మెథైల్ గ్రూప్స్ పైకి వెళ్ళిపోతాయి. పైకి వెళ్ళిపోవడం వల్ల ఏమొస్తాయి, రెండు మెథైల్ గ్రూప్స్ కూడా ఒక సైడ్ వస్తాయి. సో అలా రావడాన్ని మనం
సిస్ అంటాము. సిస్ టోటల్ నేమ్ ఏంటి, సిస్ 3,4 డైమెథైల్ సైక్లో బ్యూటీన్ అంటాం దీని పేరు. సో మనకి ఈ విధంగా ఈ 4-5 సిస్టానికి థర్మల్ రియాక్షన్లో పెరిసైక్లిక్ ఎలక్ట్రోసైక్లిక్ రియాక్షన్ జరిగి మనకి ఇటువంటి ప్రొడక్ట్ వస్తుంది. సో ఇటువంటి బిట్స్ మనకు రెగ్యులర్గా వస్తుంటాయి ఆ 6. సో మనం ఈ విధంగా చేస్తే ఆన్సర్ సిస్ 3,4 డైమెథైల్ సైక్లో బ్యూటీన్ వచ్చింది. సో ఇలా చేయాలి. Okay, students and friends and viewers, thank you.